కేసీఆర్ గారు ఒక విద్యార్థి నాయకుని తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని చెప్పి పేదరికం ప్రజలకు సేవ చేస్తానికి అడ్డు కాదనే ఉద్దేశంతోని నాకు అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా నాకు టికెట్ ఇచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు పార్టీ గెలుపు కోసం ఆహర్నిశలు పనిచేసిన హుజరాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా చాలా కష్టపడి పోరాటం చేశారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా 17-18 సంవత్సరాలుగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక వ్యక్తిగా పార్టీని నడిపించిన తప్ప పార్టీ కార్యక్రమాలను అనే కార్యవర్గం ఇక్కడ విస్తృతం చేయలేదు అయినప్పటికీ కూడా మా నాయకులు అందరూ చాలా కష్టపడి పార్టీని గెలిపించడానికి చాలా కృషి చేసినందుకు మా పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల పాట హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి నిన్ను సేవ చేస్తా ప్రజలు ఇంత మంచి ఓట్లు 83,167 ఓట్లు వేసినందుకు ప్రజలకు ఓటర్లందరూ కూడా నిన్ను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా ఇంకా 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు నేను సేవ చేయడానికి నేను ఇక్కడే ఉండి సేవ చేస్తా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కంటికి రెప్పల నేను కాపాడుకుంటా ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రజలకు మా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాలలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఆ పనులు పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో నైతికంగా నేనే గెలిచిన టిఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గంలో నైతిక విజయం టిఆర్ఎస్ పార్టీదే ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుని నన్ను ఓడించడానికి 2 జాతీయ పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు ఏకమై ఇవాళ నన్ను ఓడించినవి ప్రజలకు తెలుసు గతసారి పోయినసారి కాంగ్రెస్ పార్టీకి 63,000 ఓట్లు వస్తే ఈసారి ఎంత లిస్ట్ వచ్చినో మీకు అందరు తెలుసు ఒక విద్యార్థి నాయకుడైన బల్మూరి వెంకట్ను ఎన్ఎస్వే నాయకుడిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలిపశువుని చేశారు ఈటల రాజేందర్ గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులే ఇవాళ వాళ్ళ అభ్యర్థిని ఇవాళ బలిపశువు చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది గత 4 నెలలుగా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా ఈటల గెలుస్తారని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేశారనే విషయం ఇవాళ అందరికీ అర్థమైపోయింది అయినా కూడా ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలు ఒక టిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఏకమైన విషయం కూడా మా పార్టీ కార్యకర్తలు తెలిసిన కూడా చాలా కష్టపడి పనిచేసి ఇవాళ ఇంత మెజార్టీని తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కార్యకర్తలకు నేను రుణపడుకుంటా మా హుజరాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనేయకుంటా వాళ్లకు అండాదండగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎన్నికల్లో విజయం టిఆర్ఎస్ పార్టీ నైతికంగా మాత్రం టిఆర్ఎస్ పార్టీదే టెక్నికల్గా వాళ్ళు గెలవచ్చు 2 పార్టీలు ఏక గెలవడం అనేది దేశం మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీ ఫైటింగ్ చేస్తారు ఒక హుజరాబాద్ వచ్చే వరకు మాత్రం 2 పార్టీలు ఏకమైనట్టుగా ఇక్కడ ఆ ఓటింగ్ సరణి వాళ్ళ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లను చూస్తేనే మనకు అర్థమైపోతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తేనే మాకు అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయినా 100% హుజరాబాద్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా ఎగరవేయడానికి మా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ శక్తివంచం లేకుండా కృషి చేస్తారు 2023లో హుజరాబాద్ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది సహజం కాబట్టి ఈ ఓటమికి నేనే నైతిక బాధ్యత నేను వహిస్తూ ఉన్నా గెలిచిన ఈటల రాజేందర్ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం మా పార్టీ కూడా 20 ఏళ్ల ప్రస్థానంలో అనేక గెలుపోవటం మేము చవిచూసినాము ఓడిన రోజు ఎప్పుడు కుంగిపోలేదే గెలిచిన రోజు కూడా ఎప్పుడు పొంగిపోలేదు కాబట్టి ఈ ఎన్నికలు కూడా అదే స్ఫూర్తిగా తీసుకుంటాం తప్ప దీనేం మేము పర్సనల్గా తీసుకోం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ కొట్లాడతాం పోరాటం చేస్తాం మంచి విజయం సాధిస్తాం ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి విశ్వాసం మాకున్నది.